ప్రభుత్వ రంగ సంస్థల్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇవన్నీ లాసుల్లోకి వెళ్తున్నాయి, ఇవి సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. దానివల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాస్ అయ్యాయంటారా, లేదంటే అందులో ఉన్నటువంటి గవర్నమెంట్ ఓనర్షిప్ ఉండి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా ఉంటుంది? కంపల్సరీ ఇన్వాల్వ్. కాబట్టి బై డెఫినేషన్, నిర్వచనం ప్రకారం ప్రభుత్వం చేతుల్లో ఒక సంస్థ ఉన్నట్టయితే ప్రభుత్వం దాన్ని శాసిస్తుంది. ప్రభుత్వం శాసిస్తే రాజకీయ ఒత్తిడి ఉంటుంది, లంచాలు ఉంటాయి, నడిచే పరిస్థితి లేదు కదా. కొంతకాలం ఎంతకాలం నడిచినాయి? మొనోపలి ఉన్నప్పుడు, గుత్తాధిపత్యం ఉన్నప్పుడు, పోటీ లేనప్పుడు నడిచినాయి. ఎప్పుడైతే పోటీ వచ్చిందో, టెలిఫోన్లు తీసుకుని గొప్ప ఉదాహరణ, 1990ల దాకా పోటీ లేదు కదా టెలిఫోన్లో. రాజపేయ ప్రభుత్వం వచ్చేదాకా పోటీ లేదు, 96 దాకా పోటీ లేదు టెలిఫోన్ కంపెనీలో. మన భారతదేశం మొత్తంలో 70 లక్షల ఫోన్లు ఉండేవి అన్నాడు, 100కి 1 కూడా ఫోన్లు లేవు అన్నాడు. 150 మందికి 120 మందికి ఒక ఫోన్ ఉండేది. మీకు నాకు ఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువ వచ్చింది. దానికి పైరవీలు చేయడం, 8000 రూపాయలు నేను ఓన్ న్యూ టెలిఫోన్ స్కీమ్ కింద డిపాజిట్ కట్టాల్సి వచ్చింది. ఆ రోజుల్లో 8000 రూపాయలు అంటే ఇవాళ 2 లక్షల రూపాయలకు సమానం. నేను 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. సైఫాబాద్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది, సైఫాబాద్ ఎక్స్చేంజ్ ఏరియా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉన్న ఏరియా. అది అయిన తర్వాత చాలా కష్టపడితే నాకు ఫోన్ వచ్చింది. ఈవేళ ఎప్పుడైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థని పిచ్చి మానేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి పోటీని పెంచామో, 100 కోట్ల ఫోన్లు వచ్చినాయి. 100 కోట్ల ఫోన్లు వచ్చినాయి. కొన్ని నెలల్లో, 1 నెలలో 1.5 కోట్ల ఫోన్లు వచ్చినాయి. అంటే దేశం మొత్తంలో 50 ఏళ్లపాటు వచ్చిన ఫోన్ల కంటే 1 నెలలో ఎక్కువ ఫోన్లు వచ్చినాయి. అతి తక్కువ ఖరీదుతో వచ్చినాయి, అతి ఎక్కువ ప్రమాణాల సేవలతో వచ్చినాయి. ఇప్పటికి కూడా ప్రపంచంలో అతి తక్కువ టారిఫ్ మన టెలిఫోన్లు మన భారతదేశంలో. మనకేం కావాలా? ప్రభుత్వం ఓనర్షిప్ ఉండి లక్షల కోట్లు దానిలో తగలేయటం కావాలన్నా, మంచి ఫోన్లు తక్కువ ఖరీదుతో మంచి క్వాలిటీతో సర్వీస్ అందించడం కావాలన్నా పౌరులంగా? ఆఫ్కోర్స్ బెటర్ సర్వీస్ ఇస్తే. ఇంకా చర్చ లేదు అసలు, మనం ఇంకా పాతకాలపు చర్చ, పుచ్చి నినాదాల చర్చ, అర్ధరహితమైన చర్చ. ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థంగా చేయాలి. కోర్టుల్లో న్యాయం అందించే ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళు, మురికి నీటి పారుదల, వర్షం వస్తే వరదలు రాకుండా చేయడం చేయాలి. మరి మంచి ట్రాన్స్పోర్టు, రవాణా సౌకర్యం కావాలి. మన భారతదేశంలో అన్ని పోర్టులు కలిపితే చైనాలో 1 పోర్టు కంటే తక్కువ, అన్ని పోర్టులు కలిపి కూడా. ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, విద్యుత్ రంగాన్ని మరింత పూర్తిగా బాగు చేయాలి ఈ దేశంలో, ఈ ట్రాన్స్మిషన్ పూర్తిగా ఏర్పాటు చేయాలి, మంచి ప్రమాణాల విద్య అంతా ఏర్పాటు చేయాలి అందరికీ, ప్రతి బిడ్డకి కూడా డబ్బుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్యం అందించాలి. ఇవన్నీ నాశనం చేసి ఈ కంపెనీలు నడపడం పడిపోయాం. ఒకప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఆల్విన్ కంపెనీ ఉండేది, ప్రభుత్వం తలమానికమైన సంస్థ, ముఖ్యమంత్రి గారికి బాగా ఇష్టమైన ఆఫీసర్ని ఆల్విన్లో పడేసేవాళ్ళు. ఏమైంది? నాశనం చేసి పెట్టారు, నాశనం చేసి పెట్టారు. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థని లాభాలు ఉన్నదాన్ని సమర్థవంతంగా నడిపించలేనటువంటి నాయకత్వానికి మీరు అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ కాగలుగుతారా? కాదు, మీరు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. మీరు అందుకనే ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉండాలి. ఎక్కడైతే మీలాంటి వాళ్ళు, రజనీకాంత్ లాంటి వాళ్ళు సమర్థంగా, లాఘవంగా సమాజాన్ని అర్థం చేసుకుని, మార్కెట్ని అర్థం చేసుకుని, మిగతా వాళ్ళతో పోటీ పడి తక్కువ ఖరీదుకి మంచి మన్నికొన్న ఉత్పత్తి చేయగలరు, అవకాశం ఇచ్చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నేను సరిగ్గా చెబితే నాకంటే మీరు బాగా చేస్తారు, సమాజం లాభపడుతుంది, నేను నష్టపోతాను, నష్టపోతే నా నష్టం, అది నా కుటుంబానికి నష్టం, మీకు నష్టం లేదు, సమాజానికి నష్టం లేదు, సమాజం లాభపడుతుంది. అది మార్కెట్ వ్యవస్థ అంటే. కానీ ఇది పోటీ అన్నింటిలో సాధ్యం కాదు. పోలీస్ యంత్రాంగం పోటీ ఎట్లా పెడతారు? ఇప్పుడు జరుగుతుంది, పోలీసులు ప్రైవేటైజ్ చేశారు. ఏది ప్రైవేటైజ్ చేయకూడదు అది చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మీ పోలీస్ అధికారి సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మీ గోండా సెటిల్మెంట్ చేస్తున్నది వాడి పైన, వాడు న్యాయమూర్త పోలీసులు కాదు. అక్కడ గుత్తాధిపత్యం మన స్వేచ్ఛనిచ్చి మార్కెట్లో అందరిని రమ్మని పెట్టడానికి, అది ప్రైవేటైజ్ చేయడం కాదు. కోర్టులు కాదు ప్రైవేటైజ్ చేయాల్సింది, అది ప్రభుత్వం మాత్రమే చేయగలదు. మంచి చెడు అక్కడ సమర్థంగా చేయటం ఎట్లాగా, బాధ్యతగా చేయటం ఎట్లాగా, జవాబుదారీగా చేయడం, దానికి ఏర్పాటు సంస్థలు, రాజ్యాంగ సంస్థలు ఇవన్నీ ఎందుకని? మీ అధికార దుర్వినియోగం కాకుండా సమర్థంగా, బాధ్యతతో అందరినీ సమానంగా చూస్తూ చేయటం ఎట్లాగా? తప్పదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయం లేదు. అది లేకుండా కాప్ పంచాయతీకి ఇస్తారా మీరు అధికారం? వాడు ఆ కుల రాజ్యం వెళ్తుంది. గతంలో జరిగింది అదే కదా, మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించారు. మరి ఆడ మనిషిని 3 రోజుల పాటు అసలు ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. వితంతు పోయినట్టయితే తలంత గురిగేవాళ్ళు, తల్లబట్టలు ఇచ్చేవాళ్ళు, పునర్వివాహం లేకుండా. అది సాంప్రదాయం ఇచ్చినటువంటి న్యాయం, అది వద్దని కదా మనం. రాజ్యాంగబద్ధ న్యాయం కావాలి కదా, దానికి రాజ్యం మాత్రమే ఇవ్వగలదు. దాన్ని సమర్థంగా చేయండి, అది రాజ్యమే చేయగలదు, ఇంకెవరు చేయలేదు. దాన్ని ప్రైవేటైజ్ చేయలేము, చేయకూడదు, దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాం మనం.
ఈ సెటిల్మెంట్లన్నీ రాజ్యం ఫెయిల్ అవ్వడం చేత అప్రకటిత న్యాయమూర్తులుగా గుండాలు వస్తున్నారు. అసలు చర్చ దాని మీద జరగాలి, దాని మీద జరగట్లేదు. చర్చ అంత ఏంటంటే మోడీ వచ్చిన కాంచి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. రజనీకాంత్ బాగా నడిపే కంపెనీ ఉంటే నీకెందుకయ్యా పని? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నీ ఏడుపు నువ్వు వేడు, వేడే పని నీకెందుకు? ఇది దేశంలో అర్థం కాక మనం గుడ్డెద్దు చేయబట్టు. ప్రభుత్వ రంగం అంటే పవిత్రమైంది. ప్రభుత్వ రంగం పవిత్రం లేదు, వల్లకాడు లేదు. ప్రైవేట్ రంగం కూడా పవిత్రం కాదు. ప్రైవేట్ రంగంలో పోటీ ఉన్నది. మీరు తప్పు చేస్తే మీ దగ్గర మనం ఎవరన్నా బలవంతంగా ఇగో ఈ కంపెనీతో కొనవయ్యా ఈ కళ్ళజోడి వాచ్ అన్నారా, నా ఇష్టం అంతే కదా. మీరు బాగా చేస్తే మీ దగ్గర కొంటాను, మీరు బాగా చెబితే ఇంకోటి దగ్గర కొంటాను. మీరు బాగా చెబితే మీరు నష్టపోతారు, మీరు పోతారు మార్కెట్. నాకేం కావాలా? నాకు అన్నిళ్ళు రావే ఉండదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ గుత్తాధిపత్యం నాకు వేరే గతి లేదు, నాశనం చేసి పెట్టారు. నేను ముఖ్యమంత్రి ఆఫీస్లో ఉంటే 100 మంది ఫోన్లు చేశారు, నాకు సిగ్గేసింది ఒక అధికారిగా, 2000 రూపాయలు డిపాజిట్ కట్టాను సార్ ఏపీ స్కూటర్స్కి, స్కూటర్ ఇవ్వలేదు, డబ్బులు లేదు, డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పని. ఇదే ప్రభుత్వం చేసిన 2000 రూపాయలు ప్రజల దగ్గర తీసుకుని స్కూటర్ లేకుండా మీరు అంత గుత్తాధిపత్యం చేసి అది నాశనం చేసి పెట్టడమా? ఇదా ఎంత సిగ్గుది? ఇదే ప్రభుత్వం చేయాల్సిన పని.